Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Math Class. This is not an educational concept related video. Actually, I am not going to make this video. Because my subscribers, 99% of them are vidyarthulu, udyogarthulu. Kabatti, vallu prati nimisham kuda chala viluvainadi kabatti, atlanti viluvaina samayanni vrutha cheyadu naaku ishtam ledu. Aithe ee madhyana చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు, మీకు 1 లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఇప్పటి వరకు సిల్వర్ ప్లే బటన్ రాలేదా అని. మరికొందరేమో మీకు సిల్వర్ ప్లే బటన్ వస్తే గనక మాకు అన్బాక్స్ చేసి చూపించండి అని చాలా కామెంట్స్ చూశాను అనమాట. అయితే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇది మీకు ఉపయోగపడదని భావించినట్లయితే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, అసలు నా లైఫ్ లో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినట్లయితే నేను చాలా సక్సెస్ సాధించినట్లే అని భావించాను. కానీ మీరు నన్ను 1 లక్ష వరకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ సక్సెస్ లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అసలు మనం ఈ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, యూట్యూబ్ వాళ్ళు క్రియేటర్స్ అవార్డ్స్ అని ఇస్తూ ఉంటారు. అంటే ఎవరైతే 1 లక్ష సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో వాళ్ళకి సిల్వర్ ప్లే బటన్ అని, అలాగే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వాళ్ళకి గోల్డ్ ప్లే బటన్ అని ఇట్లా క్రియేటర్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అనమాట. మన ఛానల్ రీసెంట్ గా 1 లక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం వల్ల ఇది మనకి ఈ అవార్డుని అమెరికా నుంచి పంపడం జరిగింది అనమాట. అంటే ఆల్రెడీ మనకి చాలా రోజులైంది 1 లక్ష సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి, అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది. అప్పుడే మనం ఇంచుమించు 1,20,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాం. ఒకసారి అసలు ఈ బాక్స్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది ఒక సర్టిఫికెట్ లాంటిది అనమాట. 1 లక్ రీచ్ అయినందుకు వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఒక సర్టిఫికెట్, సిఇఓ ఆఫ్ యూట్యూబ్ సిగ్నేచర్తో ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. అట్లాగే నెక్స్ట్ మనకి సిల్వర్ ప్లే బటన్. ఓకే, ఇది మన సిల్వర్ ప్లే బటన్ విత్ ఛానల్ నేమ్ రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఓకే, ఇది ఉంది. ఇంకా మనకి ఒక డాక్యుమెంట్ ఉంది, ప్లస్ కార్డు. కంగ్రాచులేషన్స్ అండ్ ఏమైనా దీంట్లో మనకి డ్యామేజెస్ అయ్యి ఉంటే కాంటాక్ట్ చేయమని ఒక ఈమెయిల్ అడ్రస్ అయ్యి ఇవ్వడం జరిగింది. ఇదే ఉన్నాయి. ఓకే, ఇది సాధించడం ఏ యూట్యూబర్కైనా కూడా ఒక ఎయిమ్ లాంటిది అనమాట. అది మీ వల్లే సాధ్యమైంది కాబట్టి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు అందరికీ చిన్న విషయంలో నేను అపాలజీ చెప్పాలి. ఎందుకంటే ఛానల్ పెట్టిన కొత్తలో నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ కామెంట్స్, తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు, తక్కువ కామెంట్స్ వచ్చేవి. ముఖ్యంగా మ్యాథ్స్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలని అడిగినప్పుడు మ్యాక్సిమం సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నించేవాడిని. అయితే ఇప్పటికి మనం ఇంచుమించు 425 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. యావరేజ్న రోజుకి ఒక్క వీడియో కింద 2 కామెంట్స్ ఆర్ 3 కామెంట్స్ని మనం కాలిక్యులేట్ చేసినా సరే డైలీ మోర్ దెన్ 1,000 కామెంట్స్ వస్తున్నాయి అనమాట. వాటన్నిటికీ రిప్లై ఇవ్వడం అసలు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే నాకు అవైలబుల్గా ఉన్న చాలా టైంలో ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికే సరిపోతుంది అనమాట. ముఖ్యంగా ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మీరు చాలా కష్టపడి ఒక ప్రాబ్లమ్ని టైప్ చేసి మొబైల్లో ప్రాబ్లమ్ని టైప్ చేయడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలుసు.
అది ఎలా సాల్వ్ చేయాలని అడిగినప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ చేయడానికి మొబైల్లో ముఖ్యంగా రిప్లై ఇవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. దానివల్ల నేను కొత్త వీడియోస్ చేయడానికి టైం సరిపోవట్లేదు. అందుకని కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఫీల్ అయి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను సారీ చెప్తున్నాను. మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అట్లా అని మిమ్మల్ని కామెంట్ చేయొద్దని కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటే ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి చాలా నిద్రలేని రాత్రులు గడిపాను అంట. అవి ఏంటో నాకు తెలుసు. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది అవసరమా అని, ఇంత కష్టపడడం అవసరమా అని. కానీ ఒక్కొక్కసారి మీ కామెంట్స్ని చదువుతూ ఉన్నప్పుడు ఇంకా బూస్ట్లా పనిచేసి ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి, పర్వాలేదు స్టూడెంట్స్ కోసమే కదా అని ఎనర్జీ వస్తుంది అనమాట. అప్పుడు కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి కామెంట్స్ చేయొద్దని కాదు. ఎందుకంటే మీ కామెంట్స్, మీ లైక్స్ అనేవి ప్రతి యూట్యూబర్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే అన్నిటికీ రిప్లై ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా బాధపడి ఉంటే తప్పకుండా సారీ చెప్తున్నాను. ఓకే, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకోసం అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అట్లాగే మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఇంతటితో బై బై. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం.